హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఎంఎస్ఎక్సెల్లో ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్, డేటా టేబుల్ ఈ టూ ఆప్షన్స్ గురించి చూసాం కదా. ఈరోజు మనం ఫోర్కాస్ట్ సీట్, గ్రూప్, అన్గ్రూప్, సబ్ టోటల్ ఈ ఫోర్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఫోర్కాస్ట్ సీట్ గురించి చూద్దాం. ఈ ఫోర్కాస్ట్ సీట్ ఎందుకు యూస్ చేస్తారంటే మన ట్రెండ్స్ని ప్రెడిక్ట్ చేయడానికి యూస్ చేస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ వచ్చేసరికి మనకి ఇయర్ సేల్స్ రెవెన్యూ 2005 నుంచి 2018 వరకు జరిగిన సేల్స్, అలాగే వాటికి వచ్చిన రెవెన్యూ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని అంతా సెలెక్ట్ చేసుకుని ఫోర్కాస్ట్ సీట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఒక టేబుల్ కనబడుతుంది. ఇదేంటంటే మనకి గ్రాఫ్ అన్నమాట. ఇక్కడ మనకి ఫోర్కాస్ట్ ఇయర్ ఎండ్ వచ్చేసరికి 2022 ఉంది, కానీ మనకి ఎక్కడి వరకు డేటా ఉంది, 2018 వరకు మనకి డేటా అనేది ఉంది. ఇక్కడ మనం 2018 పెట్టుకుంటే చూసారు కదా, మనకి లైన్ గ్రాఫ్ అనేది మన రెవెన్యూని చూపిస్తుంది. చూసారు కదా, కింద వచ్చేసరికి మనకి ఇయర్స్, ఇక్కడికి వచ్చేసరికి మనకి రెవెన్యూ అనమాట. లేదు మాకు లైన్ గ్రాఫ్ అర్థం కావట్లేదు అనుకుంటే పక్కన ఇక్కడ మనకి కాలం చార్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి కాలం చార్ట్ కింద చూపిస్తుంది. చూసారు కదా, ఇవన్నీ మనకి మన ఇయర్ బై ఇయర్ వచ్చిన రెవెన్యూ అనమాట, మనకి కాలం చార్ట్ కింద చూపిస్తుంది. ఇప్పుడు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. కింద ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్కాస్ట్ ఎండ్ అంటే మనం 2018 వరకు ఉంది కాబట్టి 2018 పెట్టుకున్నాం. ఫోర్కాస్ట్ స్టార్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 2005 నుంచి 2018 వరకు ఉంది కదా, అలా కాకుండా నాకు 2011 నుంచి 2018 వరకు చూడాలంటే ఇక్కడ మనం ఫోర్కాస్ట్ స్టార్ట్ పెట్టుకోవచ్చు అనమాట. 2011 అని పెట్టుకుంటే లెవెన్, చూసారు కదా, 2011 నుంచి 2018 వరకు మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది కదా, అదనమాట ఫోర్కాస్ట్. ఇప్పుడు మనం ఓకే అంటే మనకి చార్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా, చార్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి టైమ్ లైన్ వాల్యూస్ ఇవి చూపిస్తుంది, అలాగే ఫోర్కాస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇంటర్వెల్, చూసారు కదా. దీన్ని మనం ఈ నోట్స్ యూజ్ చేసుకుని మనం చార్ట్ని డిక్రీజ్, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం ఫోర్కాస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రూప్, అన్గ్రూప్, సబ్ టోటల్ ఈ త్రీ ఆప్షన్స్ గురించి చూద్దాం. గ్రూప్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం కొన్ని కాలమ్స్ని లేదా కొన్ని రూల్స్ని మనం గ్రూపింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే వారికి వచ్చిన మార్క్స్ యావరేజ్తో పాటు మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ యావరేజ్ ఇవి మాత్రమే డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని వీటిని గ్రూప్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అడుగుతుంది, రోస్ కావాలా, కాలమ్స్ కావాలా అని. మనం కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కాలమ్స్ మీద క్లిక్ చేసి ఓకే అంటే ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకు ఒక గ్రూప్ కింద అయిపోయింది అనమాట. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే చూసారు కదా, టేబుల్ అనేది కొలాప్స్ అయిపోయి మనకి ఓన్లీ నేము, టోటల్, యావరేజ్ ఈ త్రీయే చూపిస్తుంది. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి టేబుల్ అనేది ఎక్స్పాండ్ అవుద్ది. అలాగే ఇక్కడ మనకి 1, 2, 1 కనిపిస్తుంది కదా, 1 మీద క్లిక్ చేస్తే టేబుల్ అనేది కొలాప్స్ అవుతుంది, 2 మీద క్లిక్ చేస్తే టేబుల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం రోస్కి అప్లై చేసి, ఇప్పుడు మనం కాలమ్స్కి అప్లై చేసాం కదా, మనం రోస్కి కూడా అప్లై చేద్దాం. రోస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్లో మనకి లాస్ట్ 3 మనకు అవసరం లేదనుకుంటే ఈ లాస్ట్ 3 సెలెక్ట్ చేసుకుని గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ అనండి. ఈసారి మనం రోస్ తీసుకున్నాం కాబట్టి రోస్ మీద క్లిక్ చేసి ఓకే అనగానే చూసే కదా ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆ లాస్ట్ 3 అనేది మనకి కొలాప్స్ అయిపోయినాయి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్ది, మైనస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి కొలాప్స్ అవుతుంది. చూసారు కదా, ఇలా మనం రోస్ని, కాలమ్స్ని మనం గ్రూపింగ్ అని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అన్గ్రూప్ అని ఉంది కదా, ఈ అన్గ్రూప్ ఎందుకు యూస్ చేస్తారండి, ఇప్పటి వరకు మనం రోస్ని, కాలమ్స్ని గ్రూపింగ్ చేసాం కదా, వాటిని అన్గ్రూప్ చేయడానికి మనకి ఇక్కడ అన్గ్రూప్ అనేది యూస్ చేస్తారు. ఇక్కడ క్లియర్ అవుట్లైన్ అని ఉంది కదా, ఈ క్లియర్ అవుట్లైన్ ఏంటంటే మనం వన్స్ ఏ టైం మనం ఎన్ని గ్రూపింగ్ చేసామో ఆ గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం అన్గ్రూప్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మొత్తం షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకుని అన్గ్రూప్లోకి వెళ్ళి క్లియర్ అవుట్లైన్ అంటే మనం ఎన్నైతే గ్రూపింగ్ చేసామో అవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోయి నార్మల్ టేబుల్ అనేది వస్తుంది. ఇలా మనం గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ టోటల్. ఈ సబ్ టోటల్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదా, స్టూడెంట్స్ మార్క్ లిస్టు, ఈ స్టూడెంట్స్ మార్క్ లిస్టులో మనకు ఓన్లీ స్టూడెంట్ యొక్క టోటల్ అలాగే యావరేజ్ ఇవి మాత్రమే డిస్ప్లే చేయాలి. అలాగే గ్రాండ్ టోటల్, గ్రాండ్ యావరేజ్ కూడా మనకి డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మనకి సబ్ టోటల్ అనేది ఆప్షన్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుని సబ్ టోటల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ అడుగుద్ది.
మనకి ఏమేమి డిస్ప్లే చేయాలో అక్కడ మనం టిక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, టోటల్, ఈ తెలుగు, నేమ్, ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. అంటే మనం ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తాయి. ఇక్కడ మనం ఏవైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో వాటిని టిక్ మార్క్ చేయాలి. ఇక్కడ టోటల్, యావరేజ్ ఈ రెండు మనకు కావాలి కాబట్టి టోటల్, యావరేజ్ పక్కన టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి ఓకే అంటే మనకు చూసే కదా టేబుల్ అనేది ఎలా మారిపోద్ది. ఇక్కడ మనకు స్టూడెంట్ యొక్క మార్క్స్ చూపిస్తుంది, అలాగే దాని కింద స్టూడెంట్ యొక్క టోటల్ యావరేజ్ అని మళ్ళీ సెపరేట్గా చూపిస్తుంది. వీటిని మనం హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ మైనస్ సింబల్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ పక్కన నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందాక మనం అన్ గ్రూప్లో చేసినట్టే ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. వన్ మే క్లిక్ చేస్తే డైరెక్ట్ గ్రాండ్ టోటల్ చూపిస్తుంది. గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 3020, యావరేజ్ వచ్చేసరికి 503.33. ఈ గ్రాండ్ టోటల్ దేనికి, మొత్తం ఉన్న స్టూడెంట్స్ అందరి యొక్క టోటల్ అందరి యొక్క యావరేజ్ అన్నమాట. 2 మే క్లిక్ చేస్తే ఇండివిజువల్గా చూపిస్తుంది, స్టూడెంట్ యొక్క ఇండివిజువల్ టోటల్ యావరేజ్ చూపిస్తుంది. చూసారు కదా, నవీన్ టోటల్, కుమార్ టోటల్, రాజ్ టోటల్, ఇర్ఫాన్ టోటల్, ఇలా మనకు టోటల్ యావరేజ్ చూపిస్తుంది. 3 మే క్లిక్ చేస్తే మొత్తం ఎంటైర్ టేబుల్ చూపిస్తుంది అన్నమాట. టేబుల్లో మనకి మామూలు రెగ్యులర్గా వచ్చిన మార్క్స్తో పాటు మళ్ళీ టోటల్ యావరేజ్ ఇలా మనకి 2 వేస్లో చూపిస్తుంది. ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ మనం మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, దీని మీద ప్లస్ చేస్తే ఇందాక మనం చూసినట్టే ఇండివిజువల్గా వస్తాయి. మొత్తం మైనస్ చేస్తే గ్రాండ్ టోటల్ వస్తుంది. చూసారు కదా, ఇలా మనం సబ్ టోటల్ యూజ్ చేసుకుని మనం గ్రాండ్ టోటల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫోర్కాస్ట్ షీట్, గ్రూప్, అన్ గ్రూప్, సబ్ టోటల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.